ఎస్ న్యూస్ ప్రేక్షకులకు నమస్తే. జననేత మన కనిగిరి కాటమరాజు, కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్కు మా ఎస్ న్యూస్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈ ప్రత్యేక కథనం మీకోసం. జనం కోసం పనిచేస్తూ జన సంక్షేమమే తన సంక్షేమంగా భావిస్తూ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ప్రతి గ్రామంలోని ప్రతి పేదవాణి గడప గడపకు చేరేలా ఒక సైనికుడిగా, ప్రజాప్రతినిధిగా, కనిగిరి కాటమ రాజుగా మన బుర్రా మధుసూదన్ యాదవ్ తన పరిపాలన సాగిస్తున్నారు. జనం గుండెల్లో నిలిచిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారి తనయుడు ప్రస్తుత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సన్నిహితునిగా ఉంటూ మన కనిగిరి నియోజకవర్గంలో నెలకొన్న వివిధ సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లి వాటిని పరిష్కార మార్గంలో నిధులు మంజూరు చేయించుకొని కనిగిరి నియోజకవర్గంలోని 6 మండలాల్లో వివిధ సంక్షేమ పథకాలు పనులు చేపట్టి కనిగిరి కాటమరాజుగా పరిపాలన చేస్తున్నారు మన శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. ప్రస్తుతం కరోనా వైరస్తో ప్రపంచ దేశాలు అతలాకుతలమవుతున్నాయి. ఇటువంటి విపత్కర సమయంలో నేనున్నానంటూ ప్రజల మధ్య ప్రజల పక్షాన ఉంటూ కరోనా వైరస్ నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను ప్రజలకు వివరిస్తూ వారికి అవగాహన కలిగిస్తూ పోలీసులు, వైద్యులు, పారిశుద్ధ కార్మికులు, జర్నలిస్టుల సేవలను అభినందిస్తూ వారికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తున్నారు మన బుర్రా మధుసూదన్ యాదవ్. మరో ప్రక్కన కరోనా వైరస్ నియంత్రణ చర్యల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీస్ శాఖ సిబ్బందికి 3 లక్షల రూపాయలు, రెవెన్యూ శాఖ సిబ్బందికి 3 లక్షల రూపాయలు, మున్సిపల్ శాఖ సిబ్బందికి 3 లక్షల రూపాయలను నగదును అందజేస్తూ వారి సంక్షేమము, వారి శ్రేయస్సు కొరకు తన వంతు తోడ్పాటునిచ్చారు. కరోనా వైరస్ నివారణలో భాగంగా చేపట్టిన ప్రస్తుత లాక్డౌన్లో ఏ ఒక్కరూ ఆకలితో అలమటించకూడదని మన దేశ ప్రధాని, రాష్ట్ర ముఖ్యమంత్రుల పిలుపు మేరకు కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్ తన సొంత నిధులతో కనిగిరి పట్టణంలోని ప్రతి వార్డులో, నియోజకవర్గంలోని ప్రతి గ్రామాల్లో పనులు లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న నిరుపేదలకు బియ్యం, నిత్యావసర సరుకులను, కూరగాయలను అందజేసి మీకు అండగా నేనున్నానంటూ పేదలకు భరోసా ఇస్తున్నారు మన శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్.
మరికొన్ని గ్రామాల్లో పేదలకు తమ వంతు సహాయము అందించాలని దాతలకు వైసీపీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు మరికొన్ని గ్రామాల్లో వార్డుల్లో దాతలు వైసీపీ శ్రేణులు పేదలకు బియ్యం నిత్యావసర సరుకులు కూరగాయలు అందజేస్తున్నారు. మరికొన్ని స్వచ్ఛంద సేవా సంస్థలు ప్రతిరోజు దాతల సహాయంతో నిరుపేదలకు అభాగ్యులకు భోజనం అల్పాహారం తయారు చేసుకొని వారి వద్దకు వెళ్ళి వారి ఆకలి తీరుస్తున్నారు. కనిగిరి నియోజకవర్గంలో రైతు బజారును ఏర్పాటు చేయించి దాని ద్వారా రైతులకు మేలు చేస్తూ రైతు బజార్లోని కూరగాయలను వాహనాల ద్వారా గ్రామాలకు పంపి ప్రజలకు అందుబాటులో కూరగాయలు అందిస్తున్నారు. మరో ప్రక్కన రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరను కల్పిస్తూ రైతు భరోసా కేంద్రాలను ప్రారంభించారు. కనిగిరి నియోజకవర్గంలో ప్రజల పక్షాన ఉంటూ ప్రజల మన్ననలను పొందుతూ తిరుగులేని జననేతగా ఎదుగుతూ జన హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించుకుంటూ ప్రతి గడప గడపకు ప్రభుత్వ సంక్షేమ ఫలాలను అందించే రథసారథిగా నిలుస్తున్నారు మన కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్న మన కనిగిరి శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్కు మా ఎస్ న్యూస్ ద్వారా ప్రత్యేక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.